నమస్తే, వెల్కమ్ టు సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. మర్సరైజ్డ్ పర్ల్ కాటన్ శారీస్లో ఇప్పటివరకు మనం ఎన్నో శారీస్ చూస్తూ వస్తున్నాము. అయినప్పటికీ ఏ డిజైన్కి ఆ డిజైన్ కంప్లీట్ డిఫరెంట్గాను యూనిక్గాను మనకు కనిపిస్తుంది. అలాగే వర్కింగ్ ఉమెన్కి డైలీ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కట్టుకొని ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. సో పాకెట్ ఫ్రెండ్లీగా, బడ్జెట్ వైజ్ కూడా, అలాగే కంఫర్ట్ వైజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ శారీస్లో ఎన్నో డిఫరెంట్ బార్డర్స్తో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు మనం మర్సరైజ్డ్ కాటన్ శారీస్లో పర్ల్ కాటన్స్లో జూట్ బోర్డర్స్తో ఉన్న శారీస్ని చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్కి మెరూన్ కలర్ బోర్డర్తో ఉన్న ఈ చీరకి జూట్ బోర్డర్తో సింపుల్గా వేవ్స్ ప్యాటర్న్లో తీసుకున్న బోర్డర్తో వీవ్ చేయించాము. అలాగే శారీ బోర్డర్ పైన సింపుల్గా చిన్న లీఫ్ లాంటి ప్యాటర్న్తో కంటిన్యూస్ బోర్డర్ ఇచ్చాము. అంతేకాకుండా ఆ బోర్డర్ పైన క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సన్నటి స్ట్రైప్స్ లాగా మనం ఈ శారీలో తీసుకున్నాము. సో కనిపించినట్టు ఉండే ఈ స్ట్రైప్ శారీకి అడిషనల్ లుక్ని తెచ్చి పెడుతుంది. ఈ శారీస్ అన్నీ సింపుల్ న్యాచురల్ పల్లుస్తో ఉంటాయి కాబట్టి కంఫర్ట్ వైజ్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అలాగే శారీస్ అన్నీ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటు ఉన్నాయి. లేదు లాంగ్ పళ్ళు తీసుకోవాలి, 2-3 ప్లీట్స్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఆ బ్లౌజ్ని మనం శారీలాగే యూజ్ చేసుకుని కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. కంప్లీట్ కాంట్రాస్ట్గా బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్తో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే మెరూన్ కలర్ కాంబినేషన్ జూట్ బార్డర్తో ఉన్న బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఈ శారీకి సెట్ అవుతుంది. లేదు సెల్ఫ్ కాంబినేషన్లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్లో వెళ్ళాలి, స్లీవ్స్ అంతా కంప్లీట్ డిఫరెంట్గా పెద్ద బోర్డర్తో మనం స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. శారీలో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే బార్డర్లో వచ్చిన బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్స్తో మంచి ముగ్గు ప్యాటర్న్లో ఉన్న ఈ బ్లౌజ్ ఈ చీరతో పాటు ఒక అడిషనల్ లుక్ని తెచ్చిపెడుతుంది. జూట్ బోర్డర్లోనే శారీ బోర్డర్లో వచ్చిన వేవ్స్ ప్యాటర్న్లో ఈ బ్లౌజ్ కూడా మనం ట్రై చేయొచ్చు. మెజెంటా కలర్ కాంబినేషన్కి మంచి మెహందీ గ్రీన్ బోర్డర్తో ఈ శారీ బోర్డర్ని డిఫరెంట్గా ట్రై చేశాము. సో కాంట్రాస్ట్లో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ జూట్ బోర్డర్తో ఉన్న బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. లేదు కలంకారీ బ్లౌజ్తో ఒక డిఫరెంట్ లుక్ ఇవ్వాలి అనుకుంటే ఇదైనా ట్రై చేయొచ్చు. కల్నేతిలో వచ్చిన పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్న మంచి సటిల్ కలర్ కాంబినేషన్ ఇది. దానికి బాటిల్ గ్రీన్ బార్డర్ ఉంది. సో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ని సెట్ చేయాలి అనుకుంటే మనం ఈ కాంబినేషన్లో వెళ్ళొచ్చు. లేదంటే జూట్ బార్డర్లో వచ్చిన క్రీమ్ కలర్ కాంబినేషన్ అలాగే శారీలో వచ్చిన కొద్దిగా పింక్ షేడ్తో మనం ఈ ఎనిమల్ మోటివ్స్తో ఉన్న కలంకారీ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి బార్డర్లో వచ్చిన మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనం ఇక్కత్ బ్లౌజ్ని పేరప్ చేయొచ్చు. లేదు సెల్ఫ్ కాన్సెప్ట్లోనే వెళ్ళాలి అనుకుంటే బ్లూ అండ్ ఎల్లో డిజైన్తో వచ్చిన ఇక్కత్ బ్లౌజ్ అయినా బాగుంటుంది. గ్రే అండ్ బ్లాక్లో ఉన్న మంచి అఫీషియల్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి కంప్లీట్ కాంట్రాస్ట్లో మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ అలాగే శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్తో బార్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాంటి కలంకారీ బ్లౌజ్ అయినా ఓకే. లేదు ఓన్లీ సింపుల్గా జూట్ బార్డర్తో ఉన్న బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ అయినా బాగుంటుంది. మర్సరైజ్డ్ పర్ల్ కాటన్స్కి మీ నుండి వస్తున్న రెస్పాన్స్కి ఇలాంటి ఎన్నో కొత్త కొత్త డిజైన్స్ ట్రై చేయడానికి మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాగే ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.